ల్యాబ్ టెక్నీషియన్లు నిబంధనలు పాటించాలి, తప్పుడు రిపోర్ట్లు ఇస్తే చర్యలు తప్పవు. డిఎంహెచ్ఓ. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు, వ్యక్తిగతంగా ల్యాబ్ ను నిర్వహిస్తున్న టెక్నీషియన్లు వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని, తప్పుడు రిపోర్టులు ఇవ్వవద్దని డిఎంహెచ్ఓ కొండలరావు అన్నారు. శనివారం ల్యాబ్ టెక్నీషియన్లతో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని వారి వద్ద నుండి డబ్బులు గుంజే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లపై ప్రజలకు అనుమానాలు అపోహలున్నాయని, వాటిని పోగొట్టడానికి కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం విషజ్వరాలు ఎక్కువ వస్తున్నందున మానవీయ కోణంలో పనిచేయాలని అన్నారు. ల్యాబ్లు ఎలా నడపాలి, ఎలా రిపోర్ట్ ఇవ్వాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న తరుణంలో కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలకి. కొన్ని ఒక ల్యాబొరేటరీలో ఒక రకంగా రిపోర్టు, ఇంకో ల్యాబొరేటరీలో ఇంకో రిపోర్టు రావడం జరుగుతుంది. కొన్ని ల్యాబొరేటరీస్లో టెక్నీషియన్స్ లేకుండా, క్వాలిఫైడ్ కానీ టెక్నీషియన్స్ లేకుండా తిరుగుతామని అని మా దృష్టికి వచ్చింది. సో ఈ మధ్యకాలంలో కొన్ని ల్యాబొరేటరీస్ని తనిఖీ చేయడం జరిగింది. ఒక జిల్లా మొత్తంలో అనేక మంది ల్యాబ్స్ ఉన్నాయి, చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఈ జిల్లాలో. కాబట్టి అందరు కూడా ఒక ఎలా ఉండాలి ల్యాబొరేటరీ, దానికి గైడ్లైన్స్ ఏమున్నాయి, లీగల్ యాక్షన్స్ ఏముంటాయి, డిస్ట్రిక్ట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ అథారిటీ ఏం చెప్తా ఉంది అని వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ల్యాబొరేటరీస్ మీద వాళ్ళకు ఒక టెక్నికల్గా ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఒక చిన్న వర్క్షాప్ పెట్టాం. ఆ వర్క్షాప్లో డూస్ అండ్ డోంట్స్ చెప్తున్నాం. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలా, ఎలా చేస్తున్నారు, ఏం చేయకూడదని చెప్తున్నాం. లీగల్ యాక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉంటుందో కూడా చెప్తున్నాం. సో డెఫినెట్గా ఈ జిల్లాలో అన్ని ల్యాబొరేటరీస్ కూడా ఒక పర్ఫెక్ట్ విధానాన్ని అవలంబించే విధంగా వీళ్ళందరినీ కూడా ఈరోజు జిల్లాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ కూడా టౌన్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాం. సో వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్న అర్హతలు, వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి ల్యాబొరేటరీ, దానికి ఏమేమి ప్రాసెస్ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక రిపోర్ట్ వివిధ ల్యాబొరేటరీస్ డిఫరెంట్గా వస్తున్న రీజన్ ఏమిటి, ప్రజలకు ల్యాబొరేటరీస్కి డాక్టర్లకు మధ్యన వ్యత్యాసాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా నడిపించాలి, ల్యాబొరేటరీస్ వైపు ఎలా చూడాలి, ఈ మానిటరింగ్ వ్యవస్థలో వాళ్ళు ఎలా పర్ఫెక్ట్గా ఉండాలనే విధానం కోసం చెప్తున్నాం. లేకపోతే ప్రజలకు చాలా అపోహలు ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కానీ, మిగతా ల్యాబొరేటరీస్ మీద కానీ ఒక అబ్బు అపోహ ఉంది ప్రజలకి. అది పోగొట్టడం కోసం తప్పనిసరిగా ఒక క్రమబద్ధీకరించాలి ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్స్ని. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక చిన్న వర్క్షాప్ ప్రోగ్రామ్ టౌన్లో ఉన్న ఆల్ ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా పెట్టడం జరిగింది. అటు మేనేజ్మెంట్ హాస్పిటల్స్ కానీ, ఓన్ ల్యాబొరేటరీస్ ఓనర్స్ కానీ, వాళ్ళందరూ కూడా గైడ్లైన్స్ వింటే వాళ్ళు స్పష్టమైనటువంటి ఎటువంటి పొరపాటు జరగకుండా, ఎటువంటి నెగిటివ్ లేకుండా ఈ ల్యాబ్స్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ వర్క్షాప్ను పెట్టాం. ఇది ప్రజలందరికీ మీ ద్వారా తెలియాల్సిందని కోరుకుంటాం. రీతిలో కూడా మనం అందరం కూడా నడుచుకుంటే తప్పకుండా దుష్ఫలితాలు లేకుండా ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించడానికి మరి మార్గదర్శకాలు సులువైతే కాబట్టి మరి మేము చెప్పే అంటే వారు ఇచ్చే ఆదేశాల మేరకు తప్పకుండా అందరం కూడా పాటించి మరి ముందు ముందు కూడా ఒక మంచి ల్యాబ్ టెక్నీషియన్గా, ఒక మంచి హాస్పిటల్గా, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అది మన మధ్యలో ఉంది, మనతోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆచరిస్తామని ఈ సందర్భంగా ఒక ఐఎంఏ తరఫున మేము కూడా తప్పకుండా మీకు ప్రామిస్ చేస్తున్నాం. ల్యాబ్ ఉందో అదే గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా చేసుకుని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవన విధానం కూడా మంచిగా చేయాలనే బాధ్యత మేము కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రామిస్ చేస్తూ తప్పకుండా ఒక లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే ఆకాంక్షతో ఉన్నారు సార్. డిఎంహెచ్ఓ గారు సార్ చెప్పండి సార్, మేము వారు ఏది చెబితే అట్లా దాన్ని పాటిస్తామని చెప్పేసి, ఎందుకంటే మనంతా ఒకటి, అందరు జిల్లా వాసులు కాబట్టి అందరం కూడా ఏకతాటిపై నడిచే కలెక్టర్ గారు కానీ ఆ పైన ఉన్నవాళ్ళు కూడా మనం సంతోషిస్తారు. సో ఈ సందర్భంగా మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి పునాదులు వేసి పునాదు రాళ్ళను కదలకుండా చేయడానికి వచ్చినటువంటి డిఎంహెచ్ఓ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వర్క్షాప్లో సార్ మేము ఏ విధంగా ల్యాబ్లు మెయింటైన్ చేయాలి, ఏ విధంగా మీరు నడుచుకోవాలి, మీకున్న రూల్స్ ఏంది, మీకున్న పద్ధతులు ఏంది, ప్రజానికానికి నాణ్యమైన రిపోర్ట్ అందించాలన్న సదుద్దేశంతో సారు మమ్మల్ని ఇక్కడ అందరినీ పిలవడం జరిగింది. ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ల్యాబ్లన్నీ సరిదిద్దుకొని పద్ధతి ప్రకారంగా నాణ్యమైన రిపోర్ట్ను అందించాలని సార్ కోరారు. అదేవిధంగా మేము సార్ కోరిక మేరకు మేము సార్ చెప్పిన ప్రతి మాటను గౌరవించి సార్ చెప్పిన విధంగా ప్రతిరోజు ప్రతిసారి ఎప్పుడైనా సార్కు లోబడి ఉండి సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్కు మేము ఉంటామని మేము చెప్పాము, అదేవిధంగా నడుచుకుంటామని తెలియజేశాం. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, కార్యదర్శి డాక్టర్ సుబ్బారావు, నోడల్ ఆఫీసర్ ఎస్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.